వారి కుటుంబానికి వారి పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని మీ అందరికీ జై హింద్. గోపాల కృష్ణమూర్తి గారి మిత్రుడు ఫార్మాసిస్ట్ శ్రీనివాస్ గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారని విశ్వస్తున్నారు. అలాగే మరి ఇలా చెప్పుకున్నామండి, మరి చిత్రాలకు మిత్రుడు అక్షిత కుమార్ గారు ఒక మంచి రన్నింగ్ తో కూడినటువంటి కొన్ని పదాలను పేపర్ మీద వచ్చినట్టు ఇవ్వడం జరిగింది. ఏ మ్యాన్ ఆఫ్ ప్రాఫిట్, ఏ మ్యాన్ ఆఫ్ డిటర్మినేషన్, ఏ మ్యాన్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్, ఏ గుడ్ ప్లానర్ అండ్ అసెంజర్, ఏ గుడ్ అడ్వైజర్, ఏ మ్యాన్ ఆఫ్ ఫాస్టాస్టింగ్ వ్యూవర్, ఏ మ్యాన్ ఆఫ్ సింపుల్ అండ్ ఐడియల్ టు అదర్స్, ఏ మ్యాన్ ఆఫ్ హెల్ప్ఫుల్ ఇన్ నేచర్, ఏ మ్యాన్ ఆఫ్ ఎవర్ చేర్ఫుల్, a man fixed goals for reaching never to sky, a man of fulfilling his responsibilities in all aspects. So inta manchi planning tho inta manchi words tho aina achikaraya. నా దగ్గర షార్ట్ హ్యాండ్ నేర్చుకున్న శిష్యులు ఖమ్మం నుంచి, హైదరాబాద్ నుంచి, వివిధ హోదాల్లో జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ లో ఎంత వర్క్ ఉంటుందో మీ అందరికీ తెలుసు. వాళ్ళు ఉదయం పూట 8 మన అక్కడ తీసుకోవాల్సింది ఏమైనా ఉంటే డిక్టేషన్ 8 గంటలు లేకపోతే ఆ 8 గంటల నుంచి తీసుకునే 10 నిమిషాలు డిక్టేషన్ ని 4-5 గంటలు అయినా కూడా దాన్ని మళ్ళీ కరెక్షన్స్ ఎంతో టైం తీసుకుంటుంది. అయినప్పటికీ నేను ఫోన్ ద్వారా పిలిచిన నా దగ్గరికి నా శిష్యులందరూ వచ్చి 1946 నుంచి ఈ యొక్క షార్ట్ హ్యాండ్ ప్రస్థానం నా దగ్గర మొదలైంది. అందుట్లో ఈ కొద్ది మంది ఇక్కడ మనకు అందులో జరిగింది, వాళ్ళందరూ వచ్చారు. అట్లనే మన శ్రీనివాస్ రెడ్డి అని వీళ్ళతో పాటు వీళ్ళ బ్యాచ్మేటే శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు మన కమెడియన్ యాక్టర్ చేస్తాడు, ఆయన కూడా ఇప్పుడు షూటింగ్ లో ఉన్నాడు, ఏదో టైంలో వస్తాం సార్. రత్నాకర్ అనే టీవీ యాక్టర్ కూడా నేర్చుకున్నాడు, ఆయన వస్తానంటూ అయితే వాళ్ళు షూటింగ్ బిజీ లో రాలేని పరిస్థితి, ఇది ఎనీ టైం మేము జాయిన్ అవుతామని అన్నారు. వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ చిరకాల మిత్రులు కలవాలని ఒక ఆలోచనతో ఉన్నారు. మరి వీళ్ళందరూ ఎంతో కష్టపడ్డారు, నేను చెప్పింది తక్కువ కానీ వాళ్ళు కష్టపడింది ఎక్కువ. కష్టపడి చాలా కష్టపడి ఈరోజు కోర్ట్ మాస్టర్ పోస్టులలో ఉన్నారు. వీళ్ళు ఉదాహరణకి అసెంబ్లీలో రిపోర్టర్ ఇందిరా సూర్యనారాయణ ఎక్కడ చేసేది, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ నా దగ్గర శిష్యుడే. జానకి కోర్టు మాస్టర్ హైకోర్టులో చేస్తుంది. లక్ష్మి ఏమ నా దగ్గర తెలుగు ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నారు. వీళ్ళందరూ జూనియర్ కాలేజీలో లెక్చరర్ గా చేస్తుంది. భవానీ నాకు నిన్నే తెలిసింది ఈ అమ్మాయి నా దగ్గర నేర్చుకున్నది కోర్టు మాస్టర్ అయిందట. నేను ఫోన్ చేసి నాకు తెలిసింది నేను కోర్టు మాస్టర్ అయ్యాను సార్, మిమ్మల్ని కలుద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, నాకు దొరకట్లేదని ఏమన్నా ఎంత సంతోషం అంటే నేను వండర్ అయిపోయా. అంటే ఎందుకనంటే కోర్టు మాస్టర్ కావడంలో కష్టం కాదు, అతి తక్కువ సమయంలో కోర్టు మాస్టర్ అయింది. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఈ అమ్మాయిని నా దగ్గర నేర్చుకుంది. వాళ్ళ ఫాదర్ మదర్ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు, వాళ్ళ పిల్లల్ని తీసుకుని ఈ అమ్మాయిని, ఈ అమ్మాయి వాళ్ళ అన్నని. కాబట్టి అట్లనే కళావతి ఆమె ఖమ్మం నుంచే ఇక్కడ కోర్టు మాస్టర్ చేస్తుంది. కృష్ణమూర్తి ఆయన కూడా ఖమ్మంలో నా దగ్గర నేర్చుకుని ఇక్కడ కోర్టు మాస్టర్ చేస్తాడు. కనకయ్య ఆయన ఖమ్మంలో కేవలం షార్ట్ హ్యాండ్ నేర్చుకోవటానికి నా గురించి తెలుసుకొని నల్గొండ నుంచి పెళ్ళై కూడా
ఒక రూమ్ తీసుకొని వంటండుకొని నా దగ్గర షార్టాల కోసం నా దగ్గరికి వచ్చి తను వంటండుకొని నాకు కూడా హెల్ప్ చేస్తూ ఈ రోజు ఈ స్థాయికి ఇప్పుడు ఏంటి చేసేది కంటెస్ట్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో లెక్చరర్గా చేస్తున్నారు బ్రహ్మారెడ్డి ఇతను నా దగ్గరనే నేర్చుకున్నాడు షార్ట్ హ్యాండ్ ఈరోజు సినిమా రచయిత పాటలు రాస్తున్నాడు నాకు ఆ మధ్య తెలిసిన తర్వాత నేను ఫోన్ చేస్తే సార్ మీ గురించి నేను తెలుసుకున్నా కానీ ఫోన్ నెంబర్ నా దొరకలేదు సార్ ఎప్పుడు రిటైర్ అని అంటే నేను సన్మాన పత్రం రాయాలి సార్ నన్ను పిలవను సార్ అని అంటే ఆ విధంగా ఈయన మధ్యాహ్నం అక్కడ ఆఫీస్ రాలేకపోయారు ఇక్కడ తను సన్మాన పత్రం చేశారు నెక్స్ట్ వచ్చేసి పీటర్ ఇతను కూడా నా దగ్గర షార్ట్ హ్యాండ్ టైప్ నేర్చుకున్న వ్యక్తే వీళ్ళందరూ ఇక్కడ అందుబాటులో ఉన్న వ్యక్తులు వచ్చారు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలామంది ఉన్నారు అన్నిటికంటే నేను చెప్పేది ఏంటి అని అంటే ఇంకొక వ్యక్తి ఉన్నాడు అదే వెనక్కి పోతే గణేష్ ఇప్పుడు గణేష్ ఈ గణేష్ అన్న వ్యక్తి ఖమ్మంలో నా దగ్గర ఎంత పేద వ్యక్తి అంటే నా దగ్గర షార్ట్ హ్యాండ్ కోసం వచ్చి డిగ్రీ బీకామ్ చదువుతూ నా దగ్గర షార్ట్ హ్యాండ్ నేర్చుకొని నా దగ్గరనే ఉండి ఈరోజు సెక్రటేరియట్లో సెక్షన్ ఆఫీసర్గా చేస్తూ ఉన్నారు ఇతను నా దగ్గర వీళ్ళందరూ నాకు నా దగ్గర షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటూ నాకు అందరూ హెల్ప్ చేశారు అక్కడ విశేషం ఏంటంటే నాకు అందరూ హెల్ప్ చేసిన వ్యక్తులే వీళ్ళందరూ ఈరోజు నేను ఇంత సంతోషంగా ఎందుకుంటున్నాను వీళ్ళు అంటే ఇప్పుడు ఈ ఖమ్మం అవతల ఉంటుంది లక్ష్మి నేను ఫోన్ చేయగానే వచ్చేసాను అంటే నాకు అర్థమైంది ఏంటంటే అన్ని దానాల్లో కల్లా విద్యాదానం గొప్పది విద్యాదానం ఏదైతే ఉందో ఆ విద్య వల్ల వాళ్ళు డెవలప్ అయిన తర్వాత వాళ్ళు ఎంత సంతృప్తి చెందుతారు అనేది వాళ్ళు మనం చూసినప్పుడు వ్యక్తపరిచే ఇది చాలా కష్టమైన సబ్జెక్టు అహోరాత్రాలు కష్టపడి ఇతను కూడా షార్ట్ హ్యాండ్ నేర్చుకొని వీళ్ళందరికీ టైపు నేర్చి అభ్యర్థన మన్నించి నా దగ్గరకు వచ్చేసి చేసినందుకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ ఇంకా మంచి జీవితం రిటైర్మెంట్ అంటే లైఫ్ ఇంకా బిగినింగ్ అని చెప్పచ్చు చాలా చోట్ల వేరే దేశాలు 60 ఏళ్ళ తర్వాత చాలా యాక్టివ్గా ఉంటారు మీరు ఇంకా రాబోయే రోజుల్లో కూడా మంచి ఆయుర ఆరోగ్యంలో ఉంటాం కాకుండా మంచి మీ అభిరుచులకు తగ్గట్టుగా మీరు లైఫ్ని గడుపుతూ సొసైటీ కూడా సేవ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకున్నాను.